భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివాసి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్ మహేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ములకపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడారు. మొలకలపల్లి మండలం సాకివాగు ఆదివాసీ మహిళలు నలుగురు కట్టెల కోసం సమీప అడవుల్లోకి పోయిన వారిపై స్థానిక ఫారెస్ట్ గార్డ్ మహేష్ దాడి చేసి కొట్టడమేగాక అసభ్యంగా ప్రవర్తించాడని, అటువంటి అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా తమ గార్డుపై మహిళలే దాడికి పాల్పడ్డారని, నేరాన్ని కప్పిపెట్టేందుకు రేంజర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే సదరు అటవీ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కావాలనే గార్డు చేసిన నేరాన్ని కప్పిపెట్టేందుకు చేసే ప్రయత్నం సరైంది కాదని వారు తెలిపారు. అడవుల్లో నివసించే ఆదివాసులకు అడవులే జీవనాధారమని, వారు అన్నం వండుకోవడానికి అడవిలోని ఎండికట్టెలనే వాడుకుంటున్నారని, ఇది వారి సాంప్రదాయ హక్కని, ఆదివాసీ చట్టాలు కూడా వారి మైనర్ ఉత్పత్తుల సేకరణకి హక్కులు కల్పించాయని వారు గుర్తు చేశారు. ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళు మీరు అందరూ అడిగిన పట్టాల్సింది. ఈ ఇన్సిడెంట్ జరిగాయనో ఒకటి రియాక్షన్ వస్తుంది, ఉపయోగం ఏమవుతుంది? ఎందుకంటే మీరు డ్యూటీ చేయాలి, మేము మా వాళ్ళు బతకాలి, అంతే కదా. మీకు మాకు వేరు చేయండి, డ్యూటీగా